చంద్రబాబు గారు కాస్త ఈ తుఫాన్లను మీరైనా ఆపండి నిజమే చంద్రబాబు గారు ఈ జగన్ కు ఏమీ చేత కాదు దుర్మార్గుడు ఆర్థిక నేరస్తుడు తనకు పాపం ఏం తెలుసు అరే ఇన్ని విపత్తులు వస్తుంటే ఏం చేస్తున్నాడు తను ఏపీ ప్రజలు ఓ దద్దమ్మను సీఎంగా ఎన్నుకున్నారు నిజమే ఇప్పుడే కదా చంద్రబాబు గొప్పతనం తెలిసేది మీరు అక్కడ సంతృప్తి పడాలి ఈరోజు ప్రధాని మోదీ వ్యాక్సిన్ పరిశీలనకు హైదరాబాద్ వస్తున్నాడంటే అది ఎవరి పుణ్యం మీది మీరు చాలా చాలా ముందు చూపుతో ఫార్మా జోన్ ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈ భారత్ బయోటెక్ వచ్చింది ఇప్పుడు ఏకంగా కరోనా వ్యాక్సినే తయారు చేస్తోంది ప్రపంచానికి ఆపద్భాంధవి అయ్యింది పాపం మీరు ఈ ఫార్మా వ్యాలీ ఏర్పాటు చేస్తున్నప్పుడు కలగనలేదు కదా ఈ భారత్ బయోటెక్ వాళ్ళు రామోజీరావు బియ్యంకలవుతారని ప్రపంచ శ్రేయస్సు కోసం కష్టపడ్డారు అయినా ఈ లోకం మిమ్మల్ని ఎప్పుడు సరిగ్గా అర్థం చేసుకున్నది గనుక ఇప్పుడు అదే జగన్ ఉత్త పులివెందుల మార్క్ ఫ్యాక్షనిస్ట్ తనకేం తెలుసు మీరు అప్పట్లో ఏదో తుఫాను వస్తే దాన్ని దశ మార్చి తమిళనాడు వైపు వెళ్ళగొట్టారు ఇంకేదో వస్తే ఒడిశా వైపు మళ్లించారు అసలు సముద్రాన్నే శాసించే సత్తా మీ సొంతం ఈ మూర్ఖ ప్రజలకు అది అర్థం కాదు కదా జగన్కేమో చేత కాదు లేకపోతే ఇన్ని రోజుల్లో ఒక్క విపత్తునైనా దారి మళ్లించగలిగాడా ఉత్త శుద్ధ ముద్దావుతాయం ఇప్పుడు సీఎం కుర్చీలో మీరు గనక కూర్చుని ఉంటే ఈ విపత్తులు ఏపీపై దాడి చేయడానికి ఇంత ధైర్యం చేసేవా మీరు అధికారంలో లేరనే కదా ఈ విపత్తులకు అంత ధైర్యం అందుకే చంద్రబాబు గారు ఈ మూర్ఖ ప్రజలకు కావాల్సిందే అనుభవించాల్సిందే మీ గొప్పతనం అర్థం కావాలంటే ఇది తప్పనిసరి అరే వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి ఇప్పుడు సహాయక చర్యలే ప్రధానం ఇప్పుడు పరిహారాలు సాయాలు కాదు అదంతా తరువాత సంగతి అని ఎవరో పనికి మాలినవాడు జగన్ను సమర్థించవచ్చుగాక కానీ మీరు విపత్తు విజృంభణకు ముందే సాయం చేసేవాళ్ళు అనేది వాళ్ళకి తెలియదు కదా పాపం ఎప్పుడో రాబోయే విపత్తు నష్టాలను ముందే అంచనా వేసి మీరు ముందుగానే సాయం చేసేవాళ్ళు అనే నిజం వాళ్ళకి అర్థం కాదు కదా సో వాళ్ళను క్షమించేస్తాయండి మీకు వీలైతే కాస్త మీ జూబ్లీ హిల్స్ చంద్రభావంతి నుంచి బయటపడి కాస్త ఏపీ ప్రజల మీద ప్రేమతో ఆ విజయవాడ కృష్ణ కరగట్టపై ఇంకా నిలబడే ఉన్న మీ నివాసం చేరుకోండి అంజనం వేస్తారో అపరమాంత్రికుడుల దేర్ అని హుంకరిస్తారో మీ ఇష్టం ఏపీ ప్రజల కోసం మీరు ప్రాణాలనైనా త్యాగం చేయగల ధీరులు ఇకపై రాబోయే విపత్తులనైనా ఆపేయండి ఏపీ ప్రజలను కాపాడండి మీరు తప్ప వేరే దిక్కు లేదు జనానికి ప్లీజ్ తెలుగు ప్రజల ఆశాకిరణం మీరు అలగకండి ఈ ప్రజల మూర్ఖత్వాన్ని క్షమించేసి కాపాడండి సార్ ప్లీజ్ పెద్ద మనసు చేసుకోండి మీరు తప్ప గత్యంత్రం లేదు ప్లీజ్ సార్ ఈ పరిహారాలు సాయాలు తర్వాత మాట్లాడుకుందాం సరే అనండి సారు